చెప్పాలంటే ఇది ఒక బ్యాండేడ్ బడ్జెట్ అని చెప్పచ్చు. ఎందుకంటే 4.5 సంవత్సరాల నుంచి ఎకానమీని ఎట్ట ఇంజర్ చేశారో ఆ ఇంజరీస్ ప్యాచప్ చేసేదానికి ఇప్పుడు కొన్ని బ్యాండేజ్ ఇచ్చారు ఈ బడ్జెట్లో. ఫార్మర్స్కి ఒక బ్యాండేడ్ ఇచ్చారు, మిడిల్ క్లాస్కి బ్యాండేడ్ ఇచ్చారు, ఎంఎస్ఎంఈకి బ్యాండేడ్ ఇచ్చారు. అంటే ఈ ఫార్మర్స్, మిడిల్ క్లాస్ ఇన్కమ్ వాళ్ళు అండ్ ఎంఎస్ఎంఈలో పనిచేసే వాళ్ళు, ఎంఎస్ఎంఈ ఓనర్స్కి చాలా డిసడ్వాంటేజ్ ఉండింది లాస్ట్ 4 ఇయర్స్లో. డిమానిటైజేషన్తో ఎంఎస్ఎంఈ సెక్టర్ మొత్తం పడిపోయింది. 80% ఆఫ్ జాబ్స్ ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉంటే ఆ సెక్టర్ ఇంకా రికవర్ అవ్వలేదు, జాబ్స్ ఇంకా పెరగలేదు, రికార్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. దీంట్లో ఈ బ్యాండేజ్ ఇస్తా ఉంటే కొంచెం రక్తం తగ్గించేదానికి మాత్రం పనికొస్తుంది, కానీ ఎలక్షన్ చూసి వీళ్ళకి ఎదురు చేయకపోతే, అనౌన్స్ చేయకపోతే మనం ఓడిపోతామని తెలిసి ఈ బ్యాండేజ్ ఇచ్చారు అంతే. థ్యాంక్ యూ. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన బడ్జెట్ అది ఒక ప్రభుత్వ బడ్జెట్ లాగా లేదు. అది అది బీజేపీ ఎలక్షన్ స్పీచ్ మేనిఫెస్టో లాగా ఉంది. మనం ఒక రకంగా చూస్తే నిన్న రాష్ట్రపతి గారితో ఏదైతే చెప్పించారో అందులో 90% ఈరోజు బడ్జెట్ అనబడే దాంట్లో ఉన్నది. అయితే ఇది కేవలం ఇంట్రీమ్ బడ్జెట్ అని పేరు పెట్టి ఓట్ ఆన్ అకౌంట్ చేయడానికి బదులుగా చేసింది ఏంటంటే యాత్రల్లో మధ్య మార్గం అని చెప్పారు వాళ్ళు. అది కూడా ఎందుకంటే రేపు వచ్చే ఎలక్షన్స్లో మనం ఓడిపోతున్నాం కాబట్టి ఆ భయంతో ప్రజెంట్ చేసిన బడ్జెట్ లాగా ఉంది కానీ ఇది నార్మల్గా ఒక దేశం ఇంత పెద్ద దేశాన్ని పాలించాలంటే చెక్స్ అండ్ మెజర్స్ బ్యాలెన్స్ చేసిన బడ్జెట్ లాగా మాత్రం లేనే లేదు. ఒకవేళ 5 సంవత్సరాలు ఏం చేశారు మరి? ఒకవేళ ఇవన్నీ చేయగలిగితే ఇప్పుడే గుర్తొచ్చారా అక్క చెల్లెళ్ళు అమ్మలాగా వాళ్ళకి పనికొస్తుంది, ట్యాక్స్ కట్టండి, ట్యాక్స్ కట్టిన వాళ్ళ డబ్బు ఇవన్నీ గత 5 సంవత్సరాలు ఏమైంది? ఇది 6వ బడ్జెట్ వాళ్ళది. అట్లాగే ఈ 2.5 లక్షల నుంచి 5 లక్షలు తీసుకెళ్ళటం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్షన్కి తాయిలాల్లాగా ఉన్నాయి, ఈ ఓట్లకి తాయిలాల్లాగా ఉన్నాయి. అట్లాగే రైతులకి మరి గత 5 సంవత్సరాల నుంచి ఏమవుతోంది, ఇప్పుడు ప్రతిదీ కూడా విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ దిస్ ఇయర్ అన్నారు. అంటే నెక్స్ట్ 2 నెలలకే ఎఫెక్ట్ చేయటం అంటే ఇది యాక్చువల్గా సుప్రీంకోర్టుకు వెళితే దీన్ని క్వశ్చన్ చేయతగ్గ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బుతో, ఎక్స్చెక్కర్ డబ్బుతో ఓట్లు కొనుక్కునే విధంగా ఉంది కానీ వేరే ఏమీ కనపట్లేదు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ విషయంలో మరొకసారి అదే ఎటువంటి కనీసం ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అంటే ఆంధ్రప్రదేశ్ విషయం లాస్ట్ టైం బడ్జెట్లోనే ఇంచుమించుగా ఇదే పద్ధతిగా చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో కనీసం ఈసారి రైల్వే జోన్ దానికి ఎందుకంటే డబ్బు ఇమీడియట్గా డబ్బుతో సంబంధం లేని సబ్జెక్ట్ అయినా వాళ్ళు ఒప్పుకుంటారని అనుకున్నాం, అది కూడా చేయలేదు. అంటే దాంతో ఈ ప్రజాస్వామ్యంలో ఎంత లెక్కలేనితనం, అహంభావంతో ఈ భారతదేశాన్ని నడుపుతున్నారో తెలుస్తూ ఉంది. ప్రజలే బుద్ధి చెప్తారని ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ కేవలం రేపు ఎలక్షన్ కోసం చేసిన విధంగానే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు హయ్యెస్ట్ సిన్స్ ఇండిపెండెన్స్ హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఎందుకుంది? దానికి సమాధానం చెప్పాలి. ఎంప్లాయ్మెంట్ గురించి ఏం చేయాలి అది చెప్పరా? ఎంప్లాయ్మెంట్ గురించి బదులు అందరూ కూడా ఎంటర్ప్రెన్స్ ఉన్నారు. ఎంటర్ప్రెన్స్ అవడానికి ఏది? అసలు బిజినెస్ ఎన్వైర్న్మెంటే సరిగ్గా లేదు కదా. ముద్రా బ్యాంక్ లోన్స్ చెప్పారు, అవన్నీ కూడా పాత లోన్స్ని తిరగరాసి ముద్రా స్కీమ్ కింద తీసుకొచ్చినాయే కానీ ఇండిపెండెంట్గా ఇచ్చిన లోన్ లేవు. అది కనుక ఉంటే ఎకానమీ ఇలా ఉండదు, ఇంత అన్ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చే దానికి అనుగుణంగా మేము చేస్తున్నామన్నారు. దాని మూలాన స్కిల్ డెవలప్మెంట్ కానీ రీట్రైనింగ్ కానీ ఏమాత్రం చేయలేదు. అన్ని స్కీములు స్వచ్ఛ భారత్ దగ్గర నుంచి, స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి పాత స్కీములు కూడా ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు పాడు చేశారు కానీ ఏ ఒక్క స్కీమును కూడా దాన్ని ఇంప్రూవ్ చేయలేదని చెప్పి మా అభిప్రాయం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే ఒక నాటకీయ పక్కీల్లో చేసినటువంటి బడ్జెట్గా కనిపిస్తూ ఉంది. ఎందువల్లంటే ఈరోజు రేపు ఏప్రిల్ మేలో ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. దాని దృష్టిలో పెట్టుకుని వారు ఏదో తాయిలాల కింద ప్రకటించడం తప్ప
ఇది ఇంప్లిమెంటేషన్లో కానీ లేకపోతే టైం ఏ రకంగా ఉంటుందన్నది కూడా వారికి ఏ రకంగా వస్తుందన్నది కూడా తెలియని పరిస్థితుల్లో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టుకోవడం కూడా జరిగింది. ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పరంగా చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమంగానే ఈ బడ్జెట్ కనిపిస్తూ ఉంది. ఎందువల్లంటే వీరు స్పష్టంగా ఇప్పుడు మా లీడర్గా శ్రీ వైఎస్ చౌదరి గారు చెప్పారు, రేపు ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఎన్నికలు వస్తూ ఉన్నాయంటే మనం ఓడిపోతామనే భయంతో ఇటువంటి దాయిలో ప్రకటించినట్టుగా కనిపిస్తూ ఉంది. మేము నెగ్గలేము. ఇంకేదంటే మొన్న రిజల్ట్ చూసాం మనం మన రాష్ట్రాల్లోని ఈ రకంగానే రేపు పార్లమెంటు కూడా వస్తాయి అనేటువంటి భయంతో వారు ఆ రకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. నేను మొన్న నుంచి కూడా చెప్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్కి, మరి మీ పాత్రికేయ సోదరులు అడుగుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఏమైనా ఇస్తారా అని అనుకుంటున్నారా అంటే మేము మాకేమీ రాదు ఇవ్వరు అని చెప్పడం కూడా జరిగింది. మాకు ఏ రకమైనటువంటి నమ్మకం కూడా లేదు ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తారన్నది ఈ రెండు నెలలకు సంబంధించినటువంటి బడ్జెట్లో అని కూడా మేము చెప్పుకోవడం కూడా జరిగింది. మరి ఆ రకంగా వీరు కేవలం ఎన్నికల స్టంట్లో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టుకోవడం జరిగింది. ఏంటంటే ముఖ్యంగా వారు ఏమంటున్నారు, జాబ్స్ వచ్చుంటాయి అని అంటున్నారు. అంటే ఇక్కడ గ్రోత్స్ ఎక్కడ ఉన్నాయో, ప్రపంచమంతా గ్రోత్స్ జాబ్లెస్ గ్రోత్స్ ఆర్ ప్రాబ్లం అంటా ఉంటే గ్రోత్ చేయను. వచ్చుంటాయి. ఎడ్యుకేషన్ సెక్టర్ ఇస్ ఎ సెక్టర్ వేర్ మీరు పారదర్శించారు. ఒక పక్కన పారదర్శకత పెంచుతున్న అన్లీష్ చేశారు. ఒక ఇకనామిక్ హై ట్యాక్సెస్ నుంచి ఒక ఇకనామిక్ దీనికి వచ్చింది కనుక ఉడాన్ బయట వెళ్ళింది. బేసిక్గా హెయిర్ కట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నారు, ఎంఓయూస్లో స్టేట్ గవర్నమెంట్స్ ఫెడరల్ కాన్సెప్ట్తో పనిచేశారు కనుక ఒక రికార్డ్ స్థాయికి వెళ్ళిపోయింది. అది సస్టైన్ చేయాలి, అది ఇంకో భాగం, అది వస్తుంది రాన్. కానీ జాబ్స్ వచ్చుంటాయి అని అర్థం లేనమాట అని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అన్నారు. మీరు ఒక లెవెల్లో వెళ్ళారు, టాల్ క్లెయిమ్స్ చేస్తే ఏం సాధించరు. ఇప్పుడు కాంట్రిబ్యూటరీ స్టేట్స్ని పీనలైజ్ చేయడం కూడా మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మీరు గ్రోత్స్లో అగ్రికల్చర్ మాట్లాడుతున్నారు, ఆర్గానిక్ దీనికి మీరే ఆంధ్రప్రదేశ్లో జరిగిన వర్క్ని రికగ్నైజ్ చేశారు. మీరు క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కష్టపడి పనిచేసే రైతుని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మనకు ఉన్న సమస్య, డైకాటమీ బయటపడతా ఉంది. మీరు ఫార్వర్డ్ లుకింగ్గా రావాలి, ప్రజల సమస్యల్ని అటెండ్ అవ్వాలి. ఇక్కడ ఏదో ప్రామిసెస్, మీరు ఎన్ని రూపాయలు కడితే నెలకి కడితే మీకు 60 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇంత వస్తుందని, ఇది కట్టాలా, కడతా వెయిట్ చేస్తా రావాలా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదేమి కట్టకుండా ఇస్తుంది. మీరు రైతుని కట్టించేస్తే ఆర్గనైజ్ సెక్టర్ 50 రూపాయలు కట్టాలి ప్రతి నెల, అప్పుడు ఆయన 60 సంవత్సరాలు దాటితే యువకుడు 3000 రూపాయలు నెలకి ఇస్తుంది అది. మీకు ఇలాగా ఒక టైప్ ఆఫ్ క్యారెట్ డాంగ్లింగ్ చేశారు. అంటే ఒక రెటరిక్, గ్రోత్స్ ఎక్కడ ఉంటే అక్కడ జాబ్స్ వచ్చి ఉంటాయి అని, ఎన్ని వచ్చాయి కూడా చెప్పలే. సో ఇలాగ వెళ్తా ఉన్నారు.
ఐ డోంట్ థింక్ దిస్ విల్ బీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. ఉండేది ఇప్పుడు 4 నెలలే. ఈ 4 నెలలు ఏం చేస్తున్నారంటే చెప్పండి. మీరు ఏదో ఆరి పెట్టారని 2 విషయాల్లో చెప్పారు, అవే సరికి పోయి ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మరొకసారి తీవ్రంగా నిరాశపరిచింది. కేంద్రం మరొకసారి దగా చేసింది. లోటు బడ్జెట్ విషయం కానీ, మరి అమరావతికి రాజధాని నిధుల విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో కానీ, అలాగే ముఖ్యంగా విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో కానీ ఎలాంటి ఏమి హామీ ఇవ్వకుండా మళ్ళీ మాటల గారెంటీతోటి మొన్న లాస్ట్ ఎలక్షన్స్లో ఎలా ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని ప్రధానమంత్రి అయ్యారు, మళ్ళీ ఈరోజు నష్టం అంటూ మొదలుపెట్టి ఏదో చిన్న చిన్న తాయిలాలు ఇచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తాం, టీడీఎస్ లిమిట్ పెంచాం, ఇది కాదు అలాగే రైతులకి 6,000 ఇస్తాం. ఇన్ని రోజులు రైతులు గుర్తురాలేదా? ఆనాడు లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి వచ్చి 24,000 కోట్ల రైతు రుణమాఫీ చేస్తారంటే ఎలా చేస్తారు అని హేళన చేశారు. ఏమైంది? ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఉత్తరప్రదేశ్లో రుణమాఫీ చేశాడు. అంటే మేము చేస్తేనేమో మమ్మల్ని హేళన చేయటం, మీరేమో ఎలక్షన్లు రాగానే ప్రజలు గుర్తుకొస్తారు, రైతులు గుర్తుకు మధ్యతర ప్రజలు గుర్తుకొస్తారు. అంటే మళ్ళీ మీరు మోసం చేయడానికి సిద్ధమయ్యారు దేశ ప్రజలు. దేశ ప్రజలు అంత అమాయకులు కాదు, వాళ్ళు ఒక్కసారి మోసపోతారు. మన జయదేవ్ గారు చెప్పినాడు స్పీచ్లోనే చెప్పాడు ఆయన లోక్సభలో, ఫూల్స్ని ఒకసారి చేయవచ్చు, పదే పదే పబ్లిక్ని ఫూల్స్ని చేద్దామంటే అంత అమాయకులు ఇక్కడ ఎవరు లేరు. ఇది ఏమైనా కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బంద్ జరుగుతున్నా, అన్ని పక్షాలు బంద్ చేస్తున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి పిల్లవాడు కూడా 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు అందరూ కూడా ప్రత్యేక హోదా కావాలి, రైల్వే జోన్ కావాలి, కడప స్టీల్ ప్లాంట్ కావాలి, లోటు బడ్జెట్ నిధులు ఇవ్వాలి అని చెబుతుంటే దున్నపోతమే వర్షం కురిసినట్టు అసలు ఏవి ఒక్కటి కూడా అసలు ప్రస్తావన కూడా లేదు. కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కూడా లేదు. అక్కడే మేము లేచి అడిగినా కూడా అసలు స్పందన లేదు. రేపు పొద్దున గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎలా బుద్ధి చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో శాపం బీజేపీ తోలుతుంది, దేశవ్యాప్తంగా ఇది జరుగుతుంది, తప్పనిసరిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మా నిరసన కొనసాగిస్తాం, ఇంకా తీవ్రతరం చేస్తాం. వాళ్ళు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఆయనతో చర్చించి నిర్ణయం తీసుకుని దీనికి ఏ విధంగా ముందుకెళ్ళాలనేది మేము ఆలోచించి తప్పనిసరిగా పోరాటం తీవ్రతరం చేస్తాం. ఈ బడ్జెట్ మాకు ఏమాత్రం కూడా ఆశాజనకంగా లేదు, ఏమాత్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకరంగా లేదు. దీని మీద తీవ్ర నిరాశ చెందాం, దీని మీద